అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను నిజాంపేట మండల వ్యాప్తం ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ అనుష లక్ష్మీనరసింహులు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ బాపురెడ్డి, ఉప సర్పంచ్ కుమ్మట బాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశం బాగుపడాలంటే దేశంలోని ప్రజలందరూ సమాన హక్కులతో కలిగి ఉన్నప్పుడే దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. అనంతరం అంబేద్కర్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశం, నాయిని వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. మరియు ఈరోజు మనము ఇలాగ బ్రతుకుతున్నామంటే అది భారత రాజ్యాంగము పెట్టిన భిక్ష. అది రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో అవమానాలకు ఎంతో అన్యాయాలకు గురైన మరి నా పేద బడుగు బలహీన వర్గాలు నేను అవమానపడుతున్నా కానీ వాళ్ళు పడొద్దనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగం నిర్మించాడు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం కూడా ఆయన ఒక ఆర్టికల్ రాసింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనగారిత సమాజానికి అర్జనులకు కానీ బీసీలకు కానీ రిజర్వేషన్ ఏర్పాటు చేసిన వ్యక్తి, అతని ఆశయాలను కొనసాగిద్దాం. శ్రీ బాబా అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక దేశము బాగుపడాలంటే ఆ దేశంలో నివసించే ప్రజలందరూ కూడా సమాన హక్కులు కలిగి ఉండాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మన భారత రాజ్యాంగ నిర్మాణం చేపట్టడం జరిగింది. దానికి ముఖ్య మూలపురుషుడు ఎవరంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మండలంలోని సిఐటి అమ్మాలి కార్మికుల ఆధ్వర్యంలోని అంబేద్కర్ జయంతి జరపడం జరిగింది. రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి భుజాలపైన ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోనేకి మనం అందరం కూడా ఐక్యంగా ముందుకు కదలాలని చెప్పేసి సిఐటి అమ్మాలి కార్మికుల తరఫున మేము కోరుతా ఉన్నాము.